సోదరులకు నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఏపీఐఐసి గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలోని మూల్యాంకనం విషయంలో కానీ జరిగినటువంటి అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏపీపీఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహణలోని అలాగే మూల్యాంకనం విషయంలో కూడా జరిగినటువంటి అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇది మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏపీపీఎస్సి చైర్మన్ అయినటువంటి గౌతమ్ సేవాంగ్ పైన, కార్యదర్శి అయినటువంటి రామాంజనేయుల పైన చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళపైన ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఈరోజు ఏదైతే డిజిటల్ మూల్యాంకనం ఉందో అలాగే మాన్యువల్ మూల్యాంకనం ఉందో దాన్ని వీళ్ళు రాజకీయ మూల్యాంకనం కింద చేశారు. ఇందులో కోర్టుని కూడా తప్పుదోవ పట్టడానికి ప్రయత్నం చేశారు. దీనివల్ల లక్ష మంది విద్యార్థులు వారు నిజంగా విస్మయానికి చెందినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు. దీన్ని గమనించాల్సినటువంటి విషయం ఉందని ఈరోజు ఏపీపీఎస్సిని కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థను కూడా వైసీపీ ప్రభుత్వం దాన్ని నీరుగార్చి దాంట్లో రాజకీయ ఇంటర్ఫిరెన్స్తో ఈరోజు అనేక మంది పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి విషయాన్ని మీరు తెలుసు గమనించాలి. వీళ్ళపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. ఈరోజు మీడియా ముందు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్న ఏదైతే ఏపీపీఎస్సి గ్రూప్ వన్ రిజల్ట్ హైకోర్టు ఆర్డర్స్ ద్వారా రద్దు చేయబడిందో, ఒక్కసారి మనం వెనక చూసినట్టయితే ఈ ఏపీపీఎస్సి భాగోతం కానీ లేకపోతే గ్రూప్ వన్ రిజల్ట్స్ యొక్క భాగోతం కానీ మనం ఒక్కసారి అంత మొత్తం అంతా కూడా పరిశీలన చేసినట్టయితే, రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ రావడం అనేది మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2022లో గ్రూప్ వన్ రిజల్ట్ రావడం, అప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం ఉండటం, ఇదంతా కూడా మనం ఒకసారి మననం చేసుకున్నట్టయితే అప్పుడు వచ్చిన రిజల్ట్లో కొన్ని అవకతవకలు పాయింట్అవుట్ చేసి, ఏదైతే 2020లో కొంత కరోనా నేపథ్యం ఉందో, కరోనా నేపథ్యంలో పేపర్స్ అన్నీ కూడా మాన్యువల్గా పేపర్స్ దిద్దాలి, డిజిటల్ వాల్యుయేషన్ పనికిరాదు అని చెప్పి కొంతమంది క్యాండిడేట్స్ కోర్టుకు వెళ్ళడం, కోర్టు దాని మీద ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. 2022లో మొట్టమొదటిసారిగా ఈ డిజిటల్ వాల్యుయేషన్ అనేది పక్కన పెట్టి మాన్యువల్గా వాల్యుయేషన్ చేయడానికి ఏపీపీఎస్ నిర్ణయం తీసుకోవడం, 2022న లిస్ట్ ఒకటి వాళ్ళు ఇంటర్నల్గా తయారు చేసుకోవడం, దాని మీద వాళ్ళకి అనేక అవకతవకలు చేయాలని ఒక ఆలోచన వచ్చినట్టుంది, లేకపోతే కొన్ని అనేక అక్రమాలు చేయాలని ఆలోచన వచ్చినట్టుంది. మళ్ళా రెండవసారి దీన్నే మళ్ళా మూల్యాంకనం వేది ఏదైతే మాన్యువల్గా మళ్ళీ మూల్యాంకనం చేయడం అనేది రెండవసారి జరిగింది. ఈ రెండవసారి జరిగినప్పుడు మొదటిసారి చేసినప్పుడు క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ కనుక పరిశీలన చేసినట్టయితే మొదటిసారి మూల్యాంకనంలో 326 మంది క్యాండిడేట్స్ ఉంటే సెలెక్ట్ అయిన వాళ్ళు, అందులో 62% రెండు మూల్యాంకనంలో మాన్యువల్ వాల్యుయేషన్లో 202 సుమారుగా 62% మంది క్వాలిఫై కాకపోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఏదైనా ఒక రీవాల్యుయేషన్ చేసేటప్పుడు
చిన్న చిన్నగా కొద్దిగా అనిపించింది, మైనర్ మిస్టేక్స్ అనేది జరగడం అనేది సహజం. ఇక్కడ చూసినట్టయితే మొదటి వాల్యుయేషన్కి రెండో వాల్యుయేషన్కి మధ్య ఉన్న తేడా సుమారుగా 62% క్యాండిడేట్స్ ఈ అవకాశాలు పోగొట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో కూడా అనేక ప్రామిసులు చేసింది. 2019 ఎలక్షన్స్ ముందు కూడా యువతకి ముఖ్యంగా నిరుద్యోగులకి అనేక ప్రామిసులు చేసి వాళ్ళ యొక్క ఓట్లతో అధికారంలోకి వచ్చినమాట వాస్తవం. మరి తర్వాత చూసినట్టయితే అటు యువతని నిరుద్యోగులు కూడా పూర్తిగా వాళ్ళు అనేక అక్రమాలకి ప్రభుత్వం పాల్పడటం ద్వారా వాళ్ళని ఆందోళనక పరిస్థితుల్లో నెట్టడం, వాళ్ళ ఆత్మహత్యలకి ప్రేరణ చేయటం అనే అనేక చర్యలు కంటే అయితే ఇంతమంది క్యాండిడేట్స్ వాళ్ళకి ఆల్రెడీ అపాయింట్మెంట్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈ హైకోర్టు ద్వారా ఉత్తర్వుల ద్వారా ఇది రద్దు చేయటం అనే ఈ ఆలోచన ఏదైతే ఉందో ఇది డెఫినెట్గా దురదృష్టకరం. ఎవరు కూడా మేము దాన్ని స్వాగతించట్లా. కాకపోతే ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్ మొదటి నుంచి కూడా అనేక అవకతవకలు జరిగినాయి. నిజమైన అభ్యర్థులు ఎవరైతే కష్టపడి చదువుకున్నారో, ఎవరికైతే వాళ్ళు ఒక టాలెంట్ ఉందో వాళ్ళంతా కూడా ఈ ఎగ్జామ్స్లో ఫెయిల్ కావడం, ఒక అక్రమార్కులు దీనిలో సెలెక్ట్ కావడం అనేది జరగడం అనేది మనం మొదటి నుంచి కూడా చూసాం. ఇది నిరుద్యోగుల్ని ముఖ్యంగా యువతని చాలా అశాంతికి గురి చేయడం, ఆందోళనకు గురి చేయడం కూడా జరిగిన పరిస్థితి. ఇదే ఇష్యూని నేను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 2010 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2010 రిజల్ట్ వచ్చింది, చనిపోయారు. 2010 రిజల్ట్ వచ్చింది, గ్రూప్ 1 రిజల్ట్ వచ్చింది, అంటే కొన్ని క్యాండిడేట్స్ రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్లో చూసినట్టయితే అందరూ కూడా మెయిన్ ఎగ్జామ్లో పాస్ మార్కులు ఎలా ఉన్నా ఇంటర్వ్యూలో కనుక మార్కులు చూసినట్టయితే చాలా వాళ్ళకి అందరూ కూడా ఒకే టైప్లో వాళ్ళకి రిజల్ట్ రావడం అనేది మనం చూసాం. ఇక్కడ ఒక లిస్టు నేను మీకు వస్తాను, అంటే అటువంటిది ఇప్పుడు కూడా జరిగింది. ఇందులో రాగస్వాతి రెడ్డి 88 ఇంటర్వ్యూలో 90. ఒకసారి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రవికిరణ్ రెడ్డి 90 ఇంటర్వ్యూ మార్కులకి 82. వాసుదేవ పద్మజారెడ్డి 90 87. వాణిరెడ్డి 90 82. నాగేశ్వరరెడ్డి 90 87. వీరమాధవ రెడ్డి 81.5. మధుసూదన్ రెడ్డి 87. రామసుందర్ రెడ్డి 81. గౌతమ్ రెడ్డి 85. అంటే ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు 90 నేను చెప్పింది మోర్ దాన్ 80 రావటం అనేది ఇది ఒక్కసారి మనం చూసినట్టయితే సేమ్ హ్యాస్ బిన్ రిపీటెడ్ నౌ. ఇప్పుడు రెండోసారి ఏదైతే డిజిటల్ వాల్యుయేషన్ చేశారో గ్రూప్ 1 దానిలో క్యాండిడేట్స్కి, రెండోసారి మళ్ళీ మాన్యువల్లో వాల్యుయేషన్ చేశారో, మళ్ళీ మూడోసారి మాన్యువల్ వాల్యుయేషన్ చేశారో, ఈ మొదటిసారికి వచ్చిన ఉత్తీర్ణులైన అభ్యర్థులు కానీ, రెండోసారి ఉత్తీర్ణులైన అభ్యర్థులు కానీ, మూడోసారి ఉత్తీర్ణులైన అభ్యర్థులు కానీ అనేక తేడాలు వచ్చి అనేక మంది ఉత్తీర్ణులు కాకపోవడం, అనేక మంది ఉద్యోగాలు పోగొట్టుకోవడం కూడా జరిగిన సందర్భం. అంటే మొదటి నుంచి కూడా ఏపీపీఎస్సీ యొక్క దుర్మార్గం చర్యలు కానీ, ప్రభుత్వం యొక్క అక్రమాల వల్ల కానీ, లేకపోతే మనీ ప్రభావం వల్ల కానీ అనేక మంది యువత నిరుద్యోగులు కూడా ఈరోజున నిరాశకి రావడం, తర్వాత వాళ్ళ జీవితాలు ఈరోజు నాశనం కావడం మనం చూసాం. ఇదంతా కూడా చాలా దుర్మార్గం. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉండగా ఇప్పుడు కూడా ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా పటిష్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వీళ్ళు అనేక ప్రామిసులు చేసి ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఈరోజున ఉద్యోగులందరూ కూడా, ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా జీవితం లేకుండా చేయటం అనేది మనం చూసాం. ఇది చాలా నిరాశతో ఉన్నారు యువత, ముఖ్యంగా నిరుద్యోగులంతా కూడా. భవిష్యత్తులో మనం అన్ని రంగాలు ఏదైతే ఫెయిల్ అయ్యాయో
మనం అన్ని రంగాలు మనం ఇప్పుడు ఎప్పుడైతే ఎక్కడ కూడా ఏ సెక్షన్ కూడా కంఫర్టబుల్గా లేదు, ఇక్కడ అన్ని కూడా ఒక నిరుద్యోగులు కానీ యువత కానీ కంఫర్టబుల్గా లేని విషయము ఒకసారి ప్రజలందరూ దృష్టికి తీసుకొస్తూ ఇది ఎవరైతే ఈ అక్రమ చర్యలు చేశారో అది ఏపీపీఎస్సీ ఉద్యోగులు కానీ ఏపీపీఎస్సీ చైర్మన్ కూడా దీని బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా దీని బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. దీని మీద తగు చర్యలు తీసుకుని దీన్ని ఏ విధంగా దీన్ని రెక్టిఫై చేస్తారో ఒకసారి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరలా మొదటి నుంచి కూడా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది 6 నెలల కాలంలో ఈ మరలా ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలా, వాళ్ళకి మినిమం 2 మంత్స్ పీరియడ్ వాళ్ళకి అవకాశం ఉండాలా, వీళ్ళ ఎవరైతే విద్యార్థులు కానీ చదువుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎప్పటికైనా ప్రభుత్వం కలిసి తెచ్చి ఏదైతే తప్పులు జరిగాయో నిరుద్యోగుల పట్ల ఇదంతా కూడా సరిచేసుకుని దాని ముందుకు తీసుకెళ్ళి ఉద్యోగులు వీళ్ళందరూ కూడా న్యాయం చేయాల్సిన అవసరాన్ని మీ అందరి దృష్టి తీసుకొస్తే తెలుగుదేశం పార్టీ పరంగా దీని మీద అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని, ఈ నిరుద్యోగులందరూ కూడా తగు న్యాయం చేయాలని, ముఖ్యంగా యువత అంతా కూడా ఇటువంటి నిరాశ లేకుండా వాళ్ళకి తగు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. సార్ మేము మీకు పెట్టాలి సార్, అమర్నాథ్ దేవాలి మాకు డబ్బులు తక్కువ వస్తాయి, స్టీల్ ప్లాన్ ముద్దు పెద్ద సార్. వ్యాపారి చిరంజీవి రావు గారు అనౌన్స్ చేసినప్పుడు పక్కన ఉన్నారు సార్, ఆయన ఎమ్మెల్సీ గెలిచాడు, ఇప్పుడు మళ్ళీ దువారపు గారు ఉన్నారు. ఇక్కడే ఇక్కడే జరిగింది అది, ఆ రోజు సాయంకాలం మీటింగ్ పెట్టుకున్నాము, సార్ ఇక్కడే ఉన్నారు, ఇక్కడే అప్పుడు కూడా ఇదే ప్రొఫెసర్. మాడుగులు కేసు రాజుకి ఇచ్చారా చూడవరకు.